హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ అంజన్. ఫ్రెండ్స్, ఇప్పుడు రెడ్మీ నోట్ 7 ప్రో కొనాలా లేకపోతే రియల్మీ 3 ప్రో కొనాలా అనేసి చాలామంది అయితే కన్ఫ్యూజ్లో ఉన్నారు. సో వీటిలో ఏ మొబైల్ బెస్ట్, ఇంకా వీటికి మార్క్స్ వేసి ఏ మొబైల్ బెస్ట్ ఈరోజు తెలుసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రైస్ విషయం చూసుకున్నట్టయితే రెండు మొబైల్స్ సేమ్ అనే చెప్పచ్చు. 4 GB ర్యామ్ 64 GB స్టోరేజ్ వేరియంట్ చూసుకున్నట్టయితే 13,999 రూపాయలకు లభిస్తుంది. అదే 6 GB ర్యామ్ 128 GB వేరియంట్ చూసుకున్నట్టయితే 16,999 రూపాయలకు లభిస్తుంది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే రెండు మొబైల్స్ ప్రైస్ సేమ్ అనే చెప్పచ్చు. సో ఇక్కడ మనం రెండింటికి ఒక మార్క్ వేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బిల్డ్ క్వాలిటీ గురించి చూసుకున్నట్లయితే రియల్మీ 3 ప్రో మనకి పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది, అంటే ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అదే మనకు రెడ్మీ నోట్ 7 ప్రో చూసుకున్నట్టయితే మనకు గ్లాస్ బాడీతో వస్తుంది. ఇది కార్ని గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. ఈ బిల్డ్ క్వాలిటీ విషయంలో చూసుకున్నట్టయితే రియల్మీ 3 ప్రో కంటే రెడ్మీ నోట్ 7 ప్రో బెటర్గా ఉంటుంది. సో ఇక్కడ మనం రెడ్మీ నోట్ 7 ప్రోకి ఒక మార్క్ వేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిమ్ ట్రే గురించి చూసుకున్నట్టయితే రెడ్మీ నోట్ 7 ప్రో మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్తో వస్తుంది, అంటే రెండు సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డు అయితే ఒకేసారి అయితే యూజ్ చేయలేం. సెకండ్ స్లాట్లో మనం ఒక సిమ్ కానీ ఒక ఎస్డీ కార్డ్ కానీ ఏదో ఒకటే యూజ్ చేయగలం. అదే మీరు రియల్మీ 3 ప్రో చూసుకున్నట్లయితే ట్రిపుల్ స్లాట్తో వస్తుంది, అంటే రెండు సిమ్ కార్డులు ఒక ఎస్డీ కార్డ్ని అయితే ఒకేసారి యూజ్ చేయగలం. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. సో మనం రియల్మీ 3 ప్రోకి ఒక మార్క్ వేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం బ్యాటరీ గురించి చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 7 ప్రో మనకు 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అదే మనకు రియల్మీ 3 ప్రో చూసుకున్నట్లయితే 4045 mAh బ్యాటరీతో వస్తుంది. ఇక్కడ బ్యాటరీ విషయంలో పెద్ద తేడా ఏం కనిపించట్లేదు. కానీ మనకు రియల్మీ 3 ప్రో చూసుకున్నట్లయితే మైక్రో యూఎస్బీ పోర్ట్తో వస్తుంది. అదే మనకు రెడ్మీ నోట్ 7 ప్రో చూసుకున్నట్లయితే టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో రెడ్మీ నోట్ 7 ప్రో ఒక మార్క్ వేద్దాం. ఫ్రెండ్స్, మనకు రెడ్మీ నోట్ 7 ప్రో క్విక్ చార్జ్ 4.0 కదా సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్లో చూసుకున్నట్లయితే మనకు ఫాస్ట్ చార్జర్ అయితే లభించదు. ఇందులో 5V 2A చార్జర్ అయితే లభిస్తుంది. ఇంకా మనకు రియల్మీ 3 ప్రో కూడా క్విక్ చార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో బాక్స్ లో ఊక్ 3.0 చార్జర్ అయితే లభిస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక్కడ మనం రియల్మీ 3 ప్రో ఒక మార్క్ వేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రాసెసర్ గురించి చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 7 ప్రో మనకు స్నాప్డ్రాగన్ 675తో రన్ అవుతుంది. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. ఇది 11 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇందులో క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2.0గా ఉంటుంది. ఇంకా ఇందులో కోర్స్ చూసుకున్నట్లయితే క్రయో 460 కోర్స్ ఉంటాయి. ఇందులో జీపీయూ చూసుకున్నట్లయితే అడ్రినో 612 జీపీయూ అయితే ఇందులో లభిస్తుంది. రియల్మీ 3 ప్రో చూసుకున్నట్లయితే మనకు స్నాప్డ్రాగన్ 710 మీద రన్ అవుతుంది. ఇది 10 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇందులో క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2.2 GHz ఉంటుంది. ఇందులో కోర్స్ చూసుకున్నట్లయితే క్రయో 360 కోర్స్ ఉంటాయి. ఇంకా ఇందులో జీపీయూ చూసుకున్నట్లయితే అడ్రినో 616 జీపీయూ అయితే ఇందులో ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రాసెసర్ రెండు భాగాలుగా ఉంటుంది, ఒకటి సిపియూ ఇంకోటి జీపీయూ. రెడ్మీ నోట్ 7 ప్రో రియల్మీ 3 ప్రో సిపియూ కంటే పవర్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 675 లో క్రయో 460 కోర్స్ ఉంటాయి. ఇవి చాలా పవర్ఫుల్ కోర్స్. అదే స్నాప్డ్రాగన్ 710 లో చూసుకున్నట్లయితే క్రయో 360 కోర్స్ ఉంటాయి. ఇవి కూడా పవర్ఫుల్ కోర్సే. కానీ క్రయో 460 కోర్స్ తో కంపేర్ చేస్తే ఇవి అంత పవర్ఫుల్ అయితే కాదు. సో ఇక్కడ మనం రెడ్మీ నోట్ 7 ప్రోకి ఒక మార్క్ వేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం జీపీ గురించి చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 675 లో అడ్రినో 612 జీపీయూ అయితే లభిస్తుంది. అదే మనము రియల్మీ 3 ప్రోలో ఉన్న 710 ప్రాసెసర్లో చూసుకున్నట్లయితే అడ్రినో 616 జీపీయూ అయితే లభిస్తుంది. ఇక్కడ మనం కంపేర్ చేసి చూసుకున్నట్లయితే రియల్మీ 3 ప్రో బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకు రియల్మీ 3 ప్రోలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ రియల్మీ 3 ప్రోకి అయితే ఒక మార్క్ వేద్దాం. ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు మనం వీటిలో కెమెరాస్ గురించి చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 7 ప్రోలో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 12+5MP డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 12MP సెన్సార్ చూసుకున్నట్లయితే ఇది సోనీ IMX586 సెన్సార్. దీని ద్వారా మనం రెడ్మీ నోట్ 7 ప్రోలో మనం 48MP ఫోటోస్ అయితే తీయచ్చు. ఇంకా మీరు రియల్మీ 3 ప్రోలో చూసుకున్నట్లయితే సోనీ IMX519 సెన్సార్ అయితే లభిస్తుంది. ఇది 16MP సెన్సార్. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లాగ్షిప్ సెన్సార్ అని చెప్పొచ్చు. 1+6 మరియు 1+6 కూడా ఇదే సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ కెమెరాలో రెండు మొబైల్స్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫ్రంట్ కెమెరా గురించి చూసుకున్నట్లయితే రెడ్మీ నోట్ 7 ప్రో మనకి 13MP కెమెరాతో వస్తుంది. అదే మనకు రియల్మీ 3 ప్రో చూసుకున్నట్లయితే 25MP కెమెరాతో వస్తుంది. ఇక్కడ మనం ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే రియల్మీ 3 ప్రోలో బెటర్గా ఉంటుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ రెండు మొబైల్స్ కెమెరాస్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే అందిస్తాయి. ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 7 ప్రో మరియు రియల్మీ 3 ప్రో ఈ రెండు చాలా మంచి మొబైల్స్ అనే చెప్పొచ్చు. ఈ రెండు ఒకదానికొకటి చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. ఈ రెండు మొబైల్స్లో మీకు ఏ మొబైల్ సేల్స్లో దొరికితే ఆ మొబైల్ మీరు కొనుక్కోండి. ఈ రెండు ఈ బడ్జెట్లో బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఇప్పటికైనా రెడ్మీ వాళ్ళు రెడ్మీ నోట్ 7 ప్రోని ఫ్లాష్ సేల్ నుంచి ఓపెన్ సేల్లోకి తీసుకొస్తే బాగుంటుంది. లేకపోతే రెడ్మీ నోట్ 7 ప్రో మార్కెట్ని రియల్మీ 3 ప్రో ఆక్రమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి టెక్నాలజీ వీడియోస్, అన్బాక్సింగ్ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ రంజన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.